ఒక వ్యక్తిని మనం ప్రశ్న అడిగినప్పుడు ఆ వ్యక్తి నుంచి సమాధానం తీసుకురావడంలో పరిప్రశ్న అన్నారే తద్విప్రణపాతైన పరిప్రశ్న సేవయ. ప్రశ్నించేవాడు ఎక్కువ శాతం ఎందుకు ప్రశ్నిస్తారంటే వీడికి అసలు ఈ విద్వత్తు ఉందో లేదో కనుక్కుందాం అంతే, ప్రశ్నించడమే వాళ్ళ పని. ఆ ప్రశ్నించిన దాన్ని సమాధానంగా తీసుకొని అది నిజంగా వేదం చెప్పినట్టుగానే చెప్పాడు దాన్ని అనుభవిద్దాం ఆచరణలో పెడతామని మాత్రం ఎవరో 2-3% ఉంటారు. ఎక్కువ శాతం ఎందుకంటే నాకు తెలిసినంత కూడా తెలిసినట్లేదు నాకు అనుకోవడానికో ఇదికేం పొరపాటున అడగాలి అంతే. నేను ఎందుకుంటున్నా అంటే ఈశావాసోపనిషత్తు అర్థం చెబుతుంది అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడి నుంచి వెళ్ళి అన్న తర్వాత ఏమన్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, విల్లిపల్లి నుంచి వచ్చావు బాంబే, అక్కడ దీక్షిత్ గారి ఇంట్లో దీక్షిత్ గారు బాగా చదువుకున్నవాడుగా ఆయన దగ్గర ప్రశాంతంగా కూర్చో పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడో అడుగు నీకు చెప్తాడు అనొచ్చుగా, దీక్షిత్ గారి ఇంట్లో పని పిల్ల చెప్తుంది అన్నాడు ఓరి నాయన. ఇదేందండి ఏమవుతుంది, మీరు కాదు నేను ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాను తెలుసా, ఇంతవరకు బాబా నిజంగా గొప్పవాడే ఇంతవరకు ఒక ఈ పని పిల్ల చెబుతుంది అంటేనే అర్థమైంది ఈయన ఒక పిచ్చోడు ఏందండి అర్థం ఉందా అని అనుకుంటా. కానీ అదే మనం గమనించాలి, ఎప్పుడే మనం బాబా చరిత్ర వినేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోండమ్మా బాబా చెప్పిన నోట్లో నుంచి వచ్చిన మాటే వేదం, ఇంకా వేరే ఉపనిషత్తు లేదమ్మా. అది ఈశావాసోపనిషత్తు కానీ బృహదారోపనిషత్తు కానీ భగవద్గీత కానీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన చెప్పాడు కాబట్టి మళ్ళీ అటుపోవద్దు, ఆయన చెప్పిందే అది అదే ఉపనిషత్తు. నిజంగా ఏం చెప్పాడు, పనిపిల్ల చెప్పేది ఉపనిషత్తు చెప్తుంది. ఎవరికి అనిపించింది, దాసగారి. అది ఇప్పుడు చూడండి ఎందుకు ఉపన్యాసం చెప్పలేదు, ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఏం చెప్పనక్కర్ల, అనుభవం విషయాలు విన్నాడు, అన్వేషణ చేశాడు, శోధన చేశాడు, పరిశోధన చేశాడు, ఎక్కడ తృప్తి కలగల. ఎప్పుడైతే పనిపిల్ల చెబుతుంది అనగానే ఎందుకు వచ్చింది ఆ తృప్తి, నా గురువు చెప్పాడంటే ఆ మాత భేదవాక్యే. పనిపిల్ల నోటి నుంచి కూడా ఉపనిషత్ సారం చెప్పుతుంది అంతే, అది ఎట్లా చెబుతుంది నాకు అనవసరం అంతే. ఆ కుండ ఆ బండలో నుంచి అవతారమూర్తి వస్తాడు నరసింహస్వామి రావాలంటే ఎవరు పిలిస్తే వచ్చాడండి, ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడు, నేను పిలిస్తే వస్తాడా, ఆయనకుంది నమ్మకంగాడు కొట్టే వచ్చాడంతే. అట్లానే ఆ పనిపిల్ల నోటి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుందో నాకు తెలియదు. చూడండి నమ్మకం ఉండాలి అంటే బాబా చెప్పిన మాట ఒక్క మాట కొల్లిపోదు. ఏమైందండి, వచ్చాడు తన ఫలితం చేసుకుంటున్నాడు. పొద్దున్నే తెల్లవారింది, ఎంత చక్కటి పాట అండి బాబోయ్. ఆ పాటలో సారాంశం ఏమిటి, దానికి నారింజ పండు రంగు చీర ఉంది, బార్డర్ ఉంది, అది దేవతలు కూడా కట్టాలి అంత గొప్పగా, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ పాట విన్నాడండి, పాట వినడం బాగుంది, పాటలో సాహిత్యం తెలుసు, ఇన్ని సాహిత్యపరుడు నేను మంచి పండితుడిన, ఎందుకంటే ఎన్ని పాటలు రాస్తాడు ఓరి నాయనో అని. దాసగడి మహారాజు రాసిన పాట అమోఘంగా ఉంటాయండి, కీర్తన సంకీర్తనలు అవి. మరి ఆయనకు సాహిత్యమొచ్చు, సంగీతమొచ్చు, తాళమొచ్చు, భావన వచ్చు. అందుకని ఒక పాట పాడితే ఆర్ద్రతతో పాడుతున్నదా లేదా, సాహిత్యపరంగా సరిగ్గా పాడుతున్నదా లేదా, దీర్ఘాలు సుదీర్ఘాలు సరిగ్గా ఉన్నాయి అన్నీ గమనిస్తాడండి ఆయన. మరి పొద్దున్నే ఆ పంచి రిచీర గురించి పాడుతున్న ఆ పిల్ల వయస్సు గొంతు చూసి వయస్సు చిన్నదే ఉంటుంది. చూడండి మనం గెస్ట్ చేస్తాంగా, ఇప్పుడంటే వీడియో ప్లస్ ఆడియో రెండు ఉన్నాయి ఈ టీవీలు రాబట్టి, అంతకుముందు ఆల్ ఇండియా రేడియోనేగా. అప్పుడు ఈ పిల్లకి ఒక 17 ఉంటాయి, ఈయనకు ఒక 20 ఉంటాయి, మనం గెస్ట్ చేయాల్సింది అంతే అంతే కదా. అట్లనే గెస్ట్ చేస్తున్నాడు, ఎవరు చిన్నపిల్లే ఉంటుంది, ఎంత బాగా పాడుతున్నది, ఎందుకు పాడుతున్నది, సాహిత్యపరంగా ఆయనకు అర్థం తెలిసిపోయింది. రెండవది భావనలు ఎక్కడ తేడా రాలే, నిజంగా అంత గొప్ప చీర పాడుతున్న పిల్లే ఉంటుందా అంటే అనుభవిస్తే కానీ అట్లా అంత ఆనందంగా పాడలేరు అది గమనించాలి. ఇప్పుడు నన్ను ఇక్కడికి వచ్చి కూర్చోమని మాట్లాడమన్నారు, నాకు తృప్తిగా లేదా నేను మాట్లాడతానమ్మా, ఆనందంగా ఉంది నా కొడుకు గురించో లేకపోతే రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు రైల్లో అని గుర్తుకు వచ్చిందో కూడా నేను మాట్లాడతానా. కానీ ఇంత ఆనందంగా తృప్తిగా అందరూ వింటున్నారో లేదో నిద్రపోతున్నారో కూడా అనుకోకుండా చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా ఉండి నా గొంతు మాత్రమే విన్నారనుకో వాళ్ళు కూడా బయటకు లోపలికి వస్తారు, అమ్మ ఇంత బాగా చెప్తున్నాడు సార్ ఈయన అని. ఎందుకు వస్తారు, భావన
అది వ్యక్తీకరించిన స్థితి. అట్లాగే దాస్గణ మహారాజు ఒకబ్బ, అది ఎప్పుడు మంచి భక్తిభావంతో ఉండేవాడు. పొద్దున్నే ఇదేం చీరరా నాయన, ఈ చీర గురించి పొద్దున్నే వాడింది చెప్పిన తెచ్చుకోవాలి ఆలోచన. చూడండి, నేను ఎందుకంటున్నా అంటే మనకు కొన్ని కొన్ని పొద్దునే ఎంత భక్తిగా ఎంత ఆనందంగా ఉండే ఎంత సంకీర్తన కాదు, పొద్దున ఈ చీర గురించి పాడింది ఎవడరా ఈ పిల్ల అని విసుకుంటా. కానీ ఆ విసుగు కూడా అతనికి రాలే. కారణం అక్కడ వెనక ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో డైరెక్టర్ గారు ఉండి ఆ కళ్ళు అట్లా పెట్టకూడదు సార్, ఇట్లా పెట్టాలి సార్ అంటాడు. చూడండి అట్లానా, నువ్వు విసుకోకో, విసుకోవద్దు, పొద్దున్నే పాడుతుంది ఆ పిల్ల, చీర గురించి మెచ్చుకోవడం కాదు, అసలు ఎంత అందంగా ఉండి ఉంటుందో, ఎంత గొప్ప చీర గురించి పాడుతుందంటే ఎంత ధనవంతురో, ఊహించుకో ఊహించుకో. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి తల్లి, ఊహించుకున్నంత దాంట్లో పొందే ఆనందం ఆశపడితే రాదు. ఊహకి ఎప్పుడు అంటులేదు, ఊహకేమండి, కానీ ఆశపడద్దు. ఆశ ఈక్వలెంట్ మాయ, ఊహించుకోవడం మాయ కాదమ్మా, ఆనందపడు అంతే, ఆనందపడు. ఆ ఊహలో ఆనంద పొందుతున్నాడు, ఆనంద పొందుతున్నాడు. నిజంగా ఇంత గొప్ప చీర గురించి పాడుతున్నదే ఎట్లా ఉన్నదో చూద్దాం. ఇంత ధనవంతురాలు అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాడు, గెస్ట్ చేస్తున్నాడు అంతే. అంత ఆనందంగా తన్మయత్వం పొందుతుంటే ఊహించుకుంటూ 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 ఉన్నాడే ఆ దాసగణ మహారాజ్. అసలు ఆ పిల్ల ఎట్లుందో చూద్దాం. అయిపోయింది గెస్సింగ్లోకి అంత ఫిగర్ వచ్చేసింది. మంచి ధనవంతురాలు, నాలుగైదు ఆభరణాలు మెడలో వేసుకొని ఉంటుంది. ఓ ఒక రంభాభూశ్వరి ఎట్లయినో అనుకుంటున్నాడు అయ్యగారు. వచ్చాడండి, చూశాడండి, ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. ఇంతవరకు ఆడియోని, ఇప్పుడు వీడియో వచ్చేసిందండి. వీడియోలో ఏముంది, ఆమె అంట్లు తుముతూ ఉంది. ఎక్కడా, మురికి నీటి మధ్యలో. ప్లేస్ కూడా చూడండి, మంచి ప్లేస్ ఏర్పాటు చేసుకుని మంచి టేబుల్ మీద శుభ్రంగా ఉండే చోట కాదు, మురికి నీటి మధ్యలో అంట్లు తోముతూ ఉన్నది. ఇంకొకటి మూడవది ఉంది, చినిగిన చీర కట్టుకుంది. తాను కట్టుకున్నది చినిగిన చీర, తాను ఉన్నది మురికి నీటి మధ్యలో, తాను చేస్తున్నది అంట్లు తోముతున్నది. అంటే చూడండి, వర్కింగ్ వర్క్ చేస్తున్నది. నేను మురికి నీటి మధ్యలో ఉండి ఎందుకు ఈ పని చేస్తున్నాను, ఏ పని వద్దులే, తర్వాత చేస్తున్నానులే, ఈ మురికి నీరు అంతా శుభ్రం కాదండి, నీ డ్యూటీ నువ్వు చేసి. ఉపనిషత్తులో ఎక్కడ దేవుడి గురించి చెప్పలేదండి, డూ యువర్ డ్యూటీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఎండగా ఉంది, వద్దు కాదు, ఇది నీకు బాబా ఇచ్చిన ఆజ్ఞ అంతే, చెయ్యి ఆజ్ఞ అంతే. అట్లా ఈ రకంగా ఆ డ్యూటీ ఏంటి, అంట్లు తోముతున్నది. అక్కడ ఎక్కడ ప్లేస్? కొంతమందికి నేను చూశానమ్మా చాలామందిని, ఓ ప్రముఖురాలని పేరు చెప్పండి దయచేసి, ఇట్లా వేదికకు వచ్చి అన్నది, ఏంటి ప్రేక్షకులు ఎవరు లేరు, ఏం పాడాలి, ఎందుకు పిలిచాను నన్ను, ఎందుకు వచ్చావమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు, త్యాగరాజస్వాముల వారు అన్నమాచార్యుల వారు ఎవరి కోసం పాడారు, ప్రేక్షకుల కోసం పాడారా, పాడారా వాళ్ళు, నిజచార సుఖమార రామతి సన్నిధి సేవ సుమా నిర్మతల్ప మనస అని అన్నమాచార్యుల వారేమో ఎన్నెన్నో సంకీర్తన ఈ రకంగా ఇంత ఇంత నిరభిమానంగా పాడితే వాటి మీద పాడి ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకుని అంత సంపాదించే మీరు ఇంకా మిమ్మల్ని ఏమనాలి. అంటే వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఎక్కడా చూడండి, వాళ్ళ అంతే అన్ని సౌకర్యంగా ఉండాలి, మైకులు బాగుండాలి, ప్రేక్షకులు బాగుండాలి, వేదిక బాగుండాలి. ఆ పిల్ల అంట్లో దొమ్ముతున్నది నీ మురికి నీటి మధ్యలో. ఎక్కడైనా ఆలోచనలు ఆలోచనలు ఎక్కడా ఎందుకు మార్పు లేదు, ఆనందంగా ఆ పని చేస్తున్నదంటే కారణం వాటికి సంబంధం లేదు, అది ఎట్లా ఉన్నా తన ఆనందం మాత్రం ఆనందమే. ఇంకోటి చినిగిన చీర కట్టుకుంది, పాడుతున్నది మాత్రం గొప్ప చీర గురించి. సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటారు ఇంగ్లీష్లో చాలామంది, ఇది ఉన్న స్థితిలో. నాకు నాకేంటండి, ఇంతవరకు ఊహించుకున్న వ్యక్తి ఒక్కసారికి వీడియో చూసేటప్పటికి, ఓరి నాయన చినిగిన చీరే, అంటూ తోముతున్నదే, మురికి నీటి మధ్య ఉన్నదే, ఇంత మంచి చీర గురించి ఎట్లా పాడుతున్నదా, దీన్ని ఏమన్నారండి, జాలిపడము అన్నారు. జాలిపడ్డం అంటే ఇదే. అందుకనే ఎంత జాలిపడడం అంట దరిద్ర బుద్ధి ఇంకోట్లేదండి, గుర్తుపెట్టుకోండి, పనికి మాలే పని. ఏం చేశాడు జాలిపడి, తను ఏమైనా పది పైసలు ఖర్చు పెట్టాలి, అది కొంతమందికి మహా మహా గొప్పగా ఉంటుంది, ఎవడో ఇస్తే దాన్ని ఇచ్చాడు అయ్యగారు, తక్కువ వాడు కాదు దాసగాడు,
ఇస్తే ఆ పిల్ల ఏం చేసింది, మొన్న ఆడ చీర కట్టుకున్నదండి. సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ హాయిగా ఉంది. ఎంత కష్టాల్లోనే ఉన్నా సెకండ్, ఇంత కష్టాల్లో ఉన్నావు కదా, నిన్ను గౌరవించే వాళ్ళు ఉంటారు. బా ఇంత బాధపడుతున్నదమ్మా, ఆ స్థితిలో కూడా నన్ను గౌరవించారు కదా ఈ చీరతో, ఇంకా నాలుగు చీరలు ఇస్తే బాగుండి పెద్ద మనిషి అనుకోదండి. ఆ చీర కట్టుకున్నది అందరితో కలిసి, అందుకని నడమంత్రం సిరి అంటారు. అసలు సిరి ఉన్నవాళ్ళు ఏం పెద్ద పైపు ఎగరండి, ఈ నడమంత్రం సిరి వచ్చిన వాళ్ళని మహా బిజీగా ఉంటారు. ఏం లేదండి, అందరితో కలుపుకొని ఇసుకల పడి పొల్లుతున్నదట కొత్త చీర కట్టుకొని. తర్వాత ఏమైందమ్మా ఆ చీర, ఎవరు అడిగాను నన్ను, అమ్ముకున్నదేమో సార్ అని. అమ్ముకుంటాను, నేనైతే అమ్ముకుంటాను, నా బుద్ధి అది. కానీ దాసగడ మహారాజుకు బాబా ఇచ్చిన ఉపదేశం అది, ఆ పిల్లన్నది పెట్టెలో పెట్టుకున్నా స్వామి. అంటే మనము ఐశ్వర్యం మనం సంపాదించుకుంటే రాదు, ఆనందం మనకు ఉన్నది, ఆ ఆనందం అనే దాన్ని మనం మనకున్న స్థితిని బట్టి మనం అనుభవించాలే తప్ప, ఎక్కడో నువ్వు నీ సమర్థత వల్ల ఆనందం నువ్వు పొందలేవు. బాగుంది ఇది, ఈ సమర్థత అనేటువంటిది కాదు, నీకుండేటువంటి మానసిక స్థితి అంతే. ఆ మానసిక స్థితిలో నువ్వేం చేయాలి, ఎప్పుడైనా సమర్థత గురించి ఆలోచించుకున్నావో అప్పుడు నీ పని కూడా నువ్వు చేయలేవు. చూడు, నాకంటే తక్కువ సమర్థత కలిగిన వాడు ప్రమోషన్ వస్తున్నది, నాకు రావడం లేదు, నాకు దరిద్రం ఏంటో చూడు, తిట్టుకుంటావు. అప్పుడు నువ్వు చేసే పని కూడా నువ్వు చేయలేవు. కాబట్టి పక్క వాళ్ళ గురించి నీకు అనవసరం, నీకు ఇచ్చిన భగవంతుడి చెంది అంత పుట్టుకున్నావు, అది నీకు ఇచ్చాడు భగవంతుడు అంతే.